హాయ్ అండ్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనం వీడియోస్ చేస్తున్నాము అయితే టార్గెట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి జీకే అనేది మనకి మెయిన్ రోలు జీకే మరియు ఇంగ్లీష్ అనేవి మనకి మెయిన్ రోలు పాటిస్తాయి కాబట్టి జీకే బిడ్స్ని అయితే ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము రెండు వేల ఇరవై మూడులో అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోస్ అయితే ఎగ్జామ్స్కి ముందర మీరు తప్పకుండా చూడక చూసి వెళ్ళండి నేను ఈ బిడ్స్ మనకి హిస్టరీ నుంచి నాలుగు పాలిటెక్ నుంచి రెండు జాగ్రఫీ మూడు ఎకానమీ రెండు ఫిజిక్స్ జీరో కెమిస్ట్రీ ఒకటి బయాలజీ ఒకటి జీకే సెవెన్ అలాగే కరెంట్ అఫైర్స్ ఒక బిట్ అను కరెంట్ అఫైర్స్ నుంచి కూడా వచ్చినాయి మరి లేట్ చేయకుండా అయితే నేను వీడియోలోకి వెళ్తాను ఓకేనా మీరు పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మనము ఈ సిరీస్ని రెండు వేల ఇరవై నాలుగు ఎంటీఎస్ ఈ ఏదైతే ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయో ఇవి కంప్లీట్ అయిన దాకా మనము రోజుకొచ్చి ఒక సీరియస్ అయితే చేసుకుందాము ఓకేనా ఇవి చదువుకోవటంలో మనకు యూజ్ అవుతాయి సిక్కు సాహిత్యం ప్రకారము గురునానక్ దేవ్ జయంతిని డాష్ జాతీయ చంద్రమాన మా మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు మనకి కార్తీక మాసంలో గురునానక్ యొక్క జయంతిని జరుపుకుంటాము నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు అంటే పూర్తి వివరణ ఎందుకంటే ఇది ఎగ్జామ్ ముందుగా మనం ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటున్నాము ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ర్యాపిడ్ రివిజన్ ఇది కూడా మనం తీసుకుంటుంది ఓన్లీ పీవైక్యూబిట్స్ కాబట్టి మీకు ఒక క్లారిటీ రావడానికి మనం చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ ఇన్స్టిట్యూట్ని ఎంజీ రనె రనడే మరియు జీవి జోషి గారు స్థాపించారు అంటే పూర్వ సార్వజనిక సభ పూర్వ సార్వజనిక సభ అలాగే భారతీయ జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది కామెంట్ చేయండి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను స్థాపించింది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఉద్యమాల్లో ఏది బెంగాల్లో స్థాపించబడింది రామకృష్ణ మిషన్ ఆర్య సమాజ్ సత్యశాతక సమాజ్ ప్రార్థనా సమాజ్ ఇవన్నీ కూడా మనకి బాంబాయిలో స్థాపించబడ్డాయి రామకృష్ణ మిషన్ మనకి వెస్ట్ బెంగాల్లో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో ఏ గేట్ వద్ద ఏ గేట్ వద్ద ఎర్ర ఎర్రకోటపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అంటే లాహోర్ గేట్ వద్ద మనకి ఇక్కడ ఢిల్లీ గేటు కాశ్మీర్ గేటు అజ్మీర్ గేటు లాహోర్ గేట్ అన్నాడు చాలామంది ఢిల్లీ గేట్ అనుకుంటారు కాకపోతే ఇక్కడ లాహోర్ గేట్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి ఇది ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు యొక్క లక్ష్యం ఏంటి అంటున్నాడు నలభై నాలుగు మనకు తెలిసిందే యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ భారత భూభాగంలో పౌరులకు ఏకరీతి పౌర స్మృతిని కల్పించటమే ఈ యొక్క నలభై నాలుగు యొక్క లక్ష్యం నెక్స్ట్ ఆర్టికల్ నలభై తొమ్మిది గురించి అడుగుతున్నాడు ఆర్టికల్ నలభై తొమ్మిది మనకి కాగ్ గురించి చెప్పిద్ది ఈ యొక్క కాగు యొక్క అధికారాలు ఓకేనా డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే నూట నలభై తొమ్మిది ఏం చెప్తుంది కాగు యొక్క అధికారాలు మరియు విధుల గురించి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కాగ్ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినాయి ఒక క్వశ్చన్ గోల్డెన్ చతుర్భుజం సూపర్ హైవేలలో భాగమైన ఈస్ట్ ఈస్ట్ మరియు వెస్ట్ ఈ క్రింది వాటి నుండి భారతదేశంలో ఏ రెండు నగరాలను కలుపుతుంది ఈస్ట్ వైపున మనకి సిల్చార్ ఓకేనా సిల్చార్ వెస్ట్ వైపున పోర్బందర్ పోర్బందర్ మనకి గుజరాత్లో ఉండద్ది ఇది కూడా అడిగాడు పోర్బందర్ వద్ద మనకి ఎం గాంధీ గారైతే పుట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నైలు నది ద్వారా ప్రవహించే నీటి గమ్యస్థానం ఏమిటి ఇక్కడ మనకి నైలు నది మనకి ఆఫ్రికా ఖండంలో ఇలా నార్త్ నార్త్ వెస్ట్ వైపు ప్రవహించి మనకి ఇక్కడ ఇది యూరప్ ఇది యూరప్ ఇది ఆఫ్రికా అనుకుంటే ఇది నైలు నది అనుకుంటే ఓకేనా ఇక్కడ మధ్యధరా సముద్రం ఉండిద్ది ఈ మధ్యతరా సముద్రంలో ఈ నీరు అనేది కలవటం జరిగింది నైలు నది నీళ్ళు ఎక్కడ కలుస్తాయంటే మధ్యతరా సముద్రంలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏది సాంగ్పో అని కూడా అని పిలుస్తారు ఏ నదిని సాంగ్పో అన్ అని పిలుస్తారు ఏదైతే మన ఇండియా ఇలా ఉందనుకుంటే ఓకే మనకి సాంగ్పో అనేది ఇలా నది ఇక్కడ పుట్టి ఇలా వచ్చి ఇలా బంగ్లాదేశ్ మీదుగా ఓకేనా ఇలా బంగాళాఖాతంలో కలిసిద్ది అనమాట ఇది సాంగ్పో రివర్ ఓకేనా అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనమాట బ్రహ్మపుత్ర రివర్నే మనము ఇక్కడ మనకి చైనాలో సాంగ్పో అని పిలుస్తారు ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడ ప్రవేశించిద్దో అది కూడా చాన్సార్లు అడిగాడు అది మీరు కామెంట్ చేయండి మనకి బ్రహ్మపుత్రా నదిపై ఎస్ఎస్సిలోనూ రైల్వేస్లోను సార్లు అయితే బిట్లు రావటం జరిగింది మీరు బ్రహ్మపుత్ర నది గంగా కన్నా బ్రహ్మపుత్ర గురించి ఎక్కువ అడుగుతాడు అలాగే ఎన్టీపీసీలో ఎక్కువగా అడిగిన బిట్టు మజూలీ ఐలాండు మజూలీ ఐలాండ్ ఏ రివర్పై పై ఉందని అడిగాడు అనమాట బ్రహ్మపుత్రా నదిపై నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో తరుగుదలతో సహా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం ఉత్పత్తిని కొలవడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు ఇక్కడ తరుగుదలతో సహా అన్నాడు తరుగుదలతో సహా మెజర్ ద టోటల్ అవుట్పుట్ అవుట్పుట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద డిప్రిషియేషన్ మనకి నిన్న ఎన్టీపీసీసీ ఎన్టీపీసీ రెండు వేల పంతొమ్మిది సిరీస్లో మనం నిన్న క్వశ్చన్లో చెప్పుకున్నాము మనకి జీడిపి అంటే ఏంటి మనకి నెట్ నెట్ ప్లస్ డిప్రిసియేషన్ కలిపితే మనకి జీడిపి వచ్చింది అంటే నిన్న గ్రాస్ ఎలా వచ్చింది అని చెప్పుకున్నాము నెట్ ప్లస్ డిప్రిషియేషన్ మనకి నెట్ కావాలంటే గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ తీసేయాలి మనకి డిప్రిషియేషన్ కావాలంటే మనకి గ్రాస్లో నుంచి నెట్ట తీసేయాలి ఇవన్నమాట ఫార్ములాలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీ నుంచి డెబిట్ కార్డుకు మరియు క్రెడిట్ కార్డుకు మధ్య తేడా ఏమిటి అంటున్నాడు మనకి డెబిట్ కార్డులు అనేవి నేరుగా బ్యాంకు ఖాతాలో నుంచి మనకి డెబిట్ కార్డు ఏమైంది మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీని మాత్రమే మనం తీసుకోగలుగుతాం కానీ ఒక క్రెడిట్ కార్డు ఏంది కొంత లిమిట్ లిమిట్ పెట్టి అంతమని మనం వాడుకోవడానికి సదుపాయం కల్పిస్తారు నిర్ణీత పరిధి వరకు రుణం తీసుకోవచ్చు ఇప్పుడు ఐదు ఐదు వేల రుణం అంటే ఐదు వేలు ఐదు వేల వరకే మనం క్రెడిట్ క్రెడిట్ తీసుకోగలుగుతాం కానీ డెబిట్లు ఏంది మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని తీసుకోగలుగుతాం నెక్స్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి జీరో బిట్లు వచ్చినాయి కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చను మధ్యయుగ లాటిన్ పదం క్యాలియం క్యాలియం నుంచి ఉద్భవించిన భూమి యొక్క క్రస్ట్లో ఏడవ అత్యంత సమృద్ధి ఉన్న లోహం పేరు ఏమిటి కాలియం మనం దీన్ని ఎలా చూసిస్తాము కేతో సూచిస్తాం మనకి పిరియాడిక్ టేబుల్లో కేతో చూసిస్తాం కే అంటే పొటాషియం దీన్నే లాటిన్ భాషలో వాళ్ళు క్యాలియం అంటారు ఇది ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి సెవెంత్ టాప్ మోస్ట్ మెటల్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మొత్తం కణాన్ని వివరిస్తూ కణాన్ని వివరిస్తూ బ్లాక్ రియాక్షన్ టెక్నిక్తో కూడిన నరాల కణజాలం యొక్క మొదటి ఛాయా చిత్రాన్ని ప్రచురించింది ఎవరంటే క్యామిలో గాల్గీ క్యామిలో గాల్గీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి రెండు వేల మూడులో కమలేశ్వరి యొక్క ఈ క్రింది వాటిలో ఏ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కితినే పాకిస్తాన్ కితినే పాకిస్తాన్ అనేటువంటి నవలకు సాహిత్య అకాడమీ రెండు వేల మూడులో రావడం జరిగింది అది ఎవరు రచించారు కమలేశ్వర్ నెక్స్ట్ క్వశ్చన్ రోషన్ కుమారి శోభన నారాయణ మాయారావు అండ్ కుమిదియా లిఖియా ఆర్ ఎమినెంట్ ఎమినెంట్ అంటే ప్రఖ్యాతి చెందిన ఆర్టిస్టులు వీళ్ళు ఎందులో ఆర్టిస్టులు అంటే కథక్ డ్యాన్సులో కథక్ డ్యాన్స్లో రోషన్ కుమారి మనకి ఎస్ఎస్సిలో శోభన నారాయణ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఎస్ఎస్సిలో శోభన నారాయణ మాయారావు తక్కువ అనమాట శోవన్ కుమారి శో శోభన నారాయణ ఎక్కువగా అడుగుతాడు కుమిది లకియా వీళ్ళందరూ కూడా కథక్ డ్యాన్సు ప్రఖ్యాతి డ్యాన్సర్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనకి స్పోర్ట్స్ నుంచి ఇవ్వటం జరిగింది క్రింది వాటిలో స్విమ్మింగ్ క్రీడకు సంబంధించి లేనిది ఏమిటి స్విమ్మింగ్ క్రీడతో సంబంధం లేదంటే పెనాల్టీ కార్నర్ మనకి బ్రెస్ట్ స్ట్రోకు బ్యాక్ స్ట్రోకు ఫ్రీ స్టైలు ఇవన్నీ కూడా స్విమ్మింగ్లో టైప్స్ అనమాట వాళ్ళు స్విమ్మింగ్ చేసే విధానాన్ని బట్టి ఈ పేర్స్ వస్తాయి ఓకేనా బ్రెస్ట్ స్ట్రోకు బ్యాక్ స్ట్రోకు ఫ్రీ స్టైలు ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఎస్ఎస్సిలో అడిగాడు అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మాండరిన్ భారతదేశంలోని ఏ పొరుగు దేశపు అధికార భాష చైనా 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 అనే చైనాలో మాట్లాడేది మాండరిన్ ఓకేనా మనకు ప్రపంచంలో ది మోస్ట్ ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటంటే మాండ మాండరిన్ అని కూడా మనకు అడిగాడు ఇటువరకు ఆల్రెడీ రైల్వే ఎస్ఎస్సిలో నెక్స్ట్ క్వశ్చన్ బీతర్గావ్ యొక్క ఇటుక ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది బీతర్గావ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది మ మనం యాక్చువల్గా హిస్టరీలో చెప్పుకోవాలి మనకి హిస్టరీలో వస్తాయి అన్నమాట మనకి మధ్యయుగ కాలంలో మధ్యయుగ ఆ టైంలో మనకి బీతర్గావ్ ఆలయం గురించి మనం చదువుకుంటాం అది ఉత్తరప్రదేశ్లో ఉందని అలాగే దియోగర్ దియోగర్ ఆలయాలు ఎక్కడ ఉన్నాయా కూడా కామెంట్ చేయండి ఈ ఈ దియోగరు బీతర్గావ్వు ఒకసారి మనం చదువుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానం అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము ఇది టాప్ మోస్ట్ బిస్ట్ ప్రతిసారి అడుగుతాడు కర్ణాటక 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 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రాకింగ్ ది కోడ్ క్రాక్ క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ అనేటువంటి కో ఎవరు దీనికి అంటే ఆయుష్మాన్ ఖురానా అనే పుస్తకానికి చేతల్లో ఎవరంటే ఆయుష్మాన్ ఖురాన్ అనేటువంటి వ్యక్తి ఒక సహరచైత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఐదు బీట్లు వచ్చినాయి షెడ్ రాజ్యాంగ ఆర్టికల్ బిల్లు రెండు వేల ఇరవై రెండు నారికో నారికోరవన్ నారికోరవన్ మరియు కురివిక్రాన్ కమ్యూనిటీస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్ ట్రైబుల్లో చేర్చ చేర్చబడిన నారికోవన్ మరియు కురిక్రవన్ కమ్యూనిటీస్ అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయి అంటున్నాడు తమిళనాడు రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము కరెంట్ అఫైర్స్ నుంచి రెండవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ సంగీత బృందానికి భారతరత్న లభించింది ఓకేనా రెండు వేల ఇరవై మూడు నాటికి అని అడిగాడు పండిత్ రవిశంకర్ మరియు భీమ్సేన్ జోషి పండిత్ రవిశంకర్ మరియు భీమ్సేన్ జోషిలకు భారతరత్న అవార్డు అయితే వచ్చారనమాట ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ ఇండియన్ సింగర్ అనమాట భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో తర్వాత మనకి బిస్మిల్లా ఖాన్కి కూడా వచ్చింది బిస్మిల్లా ఖాన్ ఈయన ఇందులో ప్రఖ్యాతి అని కూడా ఎస్ఎస్సిలో ఛాన్సర్లు అడిగాడు సెహ్నాయ్ సెహ్నాయ్ అంటే సన్నాయి అనుకున్న అన్నట్లుగా ఇంకా భారతరత్న అవార్డు ఈయనకి రెండు వేల ఒకటిలో వచ్చింది అలాగే లతా మంగేశ్వర్కి కూడా రెండు వేల ఒకటిలో రావటం జరిగింది ఇంకా భూపేన్ హజరా హజారికాకి రెండు వేల పంతొమ్మిదిలో రావటం జరిగింది ఓకేనా భూపేన్ హజారికా అస్సాం గాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ రాణి మిఖాయ్ రాణి మిఖాయల్ ఈజ్ ఎ డాష్ ఫ్లోక్ డాన్సర్ హూ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన రాణి రాణి మిఖాయల్ మిఖాయల్ ఏ పాడి ఏ నృత్యానికి సంబంధించినామంటే ఉమ్మత్ హాట్ థాట్ ఓకేనా ఉమ్మత్తాట్ ఇది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యమో మీరు కామెంట్ చేయండి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకి రెండు వేల ఇరవై నాలుగులో ప పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయి అంటే మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో విచ్ వైజయంతిమాలా బాలి వైజమంత మాలా బాలి తమిళనాడుకు చెందిన వ్యక్తి అలాగే మన చిరంజీవి తెలుగు తెలుగు వ్యక్తి చిరంజీవి గారికి ఆర్ట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రావటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొక వ్యక్తి వెంకట నాయుడు గారికి ఎం వెంకట నాయుడు గారికి ఈయనకి పబ్లిక్ అఫైర్స్ అంటే మనకి పాలిటీ ఈయన రాజకీయవేత్త కాబట్టి పబ్లిక్ అఫైర్స్లో ఇస్తారు ఇంకా బీహార్కి చెందిన వ్యక్తి వ్యక్తి బిందేశ్వర్ పాఠక్ ఈయన చ చనిపోయిన అనంతరం అంటే మరణానంతరం వచ్చిన అవార్డు అది సోషల్ వర్క్లో వచ్చింది బిందేశ్వర్ పాఠక్ బిందేశ్వర్ పాఠక్ కూడా మనకి ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి వ్యక్తే సుబ్రహ్మణ్యన్ ఆర్ట్లో తమిళనాడు పద్మా సుబ్రహ్మణ్యన్ ఆర్ట్లో మనకి ఆర్ట్ నుంచి మూడు వచ్చినాయి పబ్లిక్ అఫైర్స్ నుంచి ఒకటి సోషల్ వర్క్ ఒకటి మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే పద్మశ్రీ అవార్డు గ్రహ గ్రహీతలు అయిన రెండు వేల ఇరవై నాలుగులో ఈ క్రింది వారిలో ఆర్ట్కి చెందినటువంటి చందని చందని వ్యక్తులు ఎవరని అడుగుతాడు లేదా ఈ క్రింది వారిలో రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిక్ అఫైర్స్లో పద్మభూషణ్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరని అడుగుతాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఎన్ని పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ టీ ట్వంటీలో ఈయన పదకొండు వేల రన్స్ పూర్తి చేసిన మరి విరాట్ కోహ్లీ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఇండియన్గా మరి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫా అండర్ సెవెంటీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై రెండులో మ్యాచ్లు ఏ రాష్ట్రంలో జరగలేదు అని అడుగుతున్నాడు గుజరాత్లో జరగలేదు ఎక్కడెక్కడ జరిగినాయి అంటే మనకి మహారాష్ట్ర ఒడిషా గోవాలో జరిగాయి కానీ గుజరాత్లో జరగలేదు మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఫిఫా అండర్ సెవెంటీన్ ఉమెన్స్ వరల్డ్ కప్పు ఎక్కడ జరుగుతున్నాయి అంటే డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్లో అయితే జరగటం జరుగుతుంది ఇక్కడ మనకి రెండు వర్స్ట్ సిటీస్ అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటో మీరు కామెంట్ చేయండి మనకి రెండు వర్స్ట్ సిటీస్ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తున్నాడు అయితే మనకి డేట్స్ మనకి డేట్స్ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ మూడు దాకా నవంబర్ మూడు దాకా మొత్తం టీమ్స్ ఏంటంటే పదహారు పదహారు టీమ్స్ పాల్గొంటున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ రిపీటెడ్ ఓకే ఇదండి ఈరోజు షిఫ్ట్లో అడిగినటువంటి మరి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ బిట్స్ మీకు మరి చెప్పడం జరుగుతుంది ఓకేనా అలాగే మనకి ఎన్ని క్వశ్చన్లు అడిగాడో కూడా మనం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది ఏ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ పెట్టింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మన ఛానల్లో రైల్వే మెడికల్ రైల్వే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతో ఇంటి వీడియోస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే వీడియోస్ అయితే మనం లైవ్ ఇంటర్వ్యూ జరిగింది లైవ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకోవడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్